रविवर्म फिडनी फाउंडेशन जॉइंट सेक्रेटरी कमांडर डायस डू ए स्मॉल वॉक फॉर 2 मिनट्स प्लीज फॉर माय ग्रुप वी विल फ्लैग ऑफ विद इन अ शॉर्ट पीरियड ऑफ टाइम స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు 75 నేషనల్ ఫ్లాగ్స్ తోటి 75 క్యాప్స్ తోటి దాదాపు 150 మంది యువత దేశం రన్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే ఈరోజు మనం గమనించినట్లయితే యువత గంజాయి కార్యక్రమాన్ని फ्लास पड़े विधा चूडी नेशनल फ्लाग्स सो 75 संवस अद्भुत मैं रन का నెక్స్ట్ ఈ విధంగా ముందుకెళ్ళి అక్కడ ఇదే లైన్ ఉండాలి. కొద్దిగా లైన్ లో ఉండేసి కొద్దిగా పొడవులో లైన్ లో ఉందాం ఇచ్చేసి అలా ముందు గెస్ట్ అందరూ కొద్దిగా ముందుకు వస్తే మనం అక్కడి నుంచి వెళ్ళి ఫ్లాగ్ అని చేస్తా చూద్దాం. గలమది సాయి చందన్న కొట్లాట స్ఫూర్తిగా శిఖరాన కీర్తిగా లోకానికి తెలిపిన కలమది సాయి చందన్న కనిపితే సత్తువ సమరాన సాగుతూ పాట కదిలిన గాయక నిత్యం ఘర్షణలే నిమిషం సుఖే పడకుండా జాతి పారాన్నంత మోయగా
ఇన్నేళ్ళ త్యాగానికి ఆగక దక్కిన అరుదైన ఈ గౌరవం కోటెత్తిన పాటయ్యింది అయ్య కంఠం పోరాడగ దండయ్యింది తలుచు కుంఠం ప్రమవించే పొద్దయ్యింది అయ్య పాదం తెగించే గుండె తెలంగాణ వాదం పాలమూరు గడ్డ పాటల బిడ్డగా కన్నదో నిన్నో పల్లె అమర చింత ఆయిరంగా ప్రేమ పంచి పెంచెను మానెమ్మ వెంకట రాములు చింత గాయపడ్డ బతుకు గరీబు వాడి నిన్ను పెనయో గోసలెన్నో పడ్డ ఆశలతో అబ్బాయ సాకెనో పసిత విప్లవమై వికసించావు మొదటగా వినిపించావు పల్లెల్లోని పాటగా ఓటెత్తిన పాటయ్యింది అయ్య కంఠం పోరాడగ దండయ్యింది తలుచుకుంటం ప్రమవించే పొద్దయ్యింది అయ్య పాదం తెగించే గుండె తెలంగాణ వాదం పట్టినాడో జెండా గులాబీ గుండె నిండా గర్జించే గలమయ్యాడు రానమునా తట్టినాడో ఎదల పాపంగా పేదల ఎదల తీర్చంగా నేలమ్మ రుణమిలా నెత్తుటి వీరుల ఆశయ సాధనలో నిగడై మండిన గొంతుక కత్తుల పదునై కుట్రల కుత్తుక అంచాడు తన వంతుగా ఆటల పొద్దయ్యక్క పల్లకి ఎదురు బదులిచ్చి నిలిచాడో సవాళ్ళకి ఓటెత్తిన పాటయ్యింది అయ్య కంఠం పోరాడగ దండయ్యింది తలుచుకుంటం ప్రమవించే పొద్దయ్యింది అయ్య పాదం తెగించే గుండె తెలంగాణ వాదం
పొడిచిన పోరును పరిసిన ఉద్యమించిన గలమది సాయి చందన్న ఓ కొట్లాట స్ఫూర్తిగా శిఖరాన కీర్తిగా లోకానికి తెలిపిన కలమది సాయి చందన్న ఓ కనిపితే సత్తువ సమరాన సాగుతూ పాట కదిలిన గాయక నిత్యం ఘర్షణలే నిమిషం సిగే పడకుండా జాతి పారాన్నంత మోయగా ఇన్నెల త్యాగానికి ఆగక దక్కిన హృదయన ఈ గౌరవం కోటెత్తిన పాటయ్యింది అయ్య కంఠం పోరాడగ దండయ్యింది తలుచు కుంఠం ప్రమవించే పొద్దయ్యింది అయ్య పాదం తెగించే గుండె తెలంగాణ వాదం పాలమూరు గడ్డ పాటల బిడ్డగా కన్నదో నిన్నో పల్లె అమర చింత ఆయిరంగా ప్రేమ పంచి పెంచెను మానెమ్మ వెంకట రాములు చింత గాయపడ్డా బతుకు గరీబు వాడి నిన్ను పెనయో గోసలెన్నో పడ్డ ఆశలతో అబ్బాయ సాకెనో పసితనములా విప్లవమై వికసించావు మొదటగా వినిపించావు పల్లెల్లోని పాటగా ఓటెత్తిన పాటయ్యింది అయ్య కంఠం పోరాడగ దండయ్యింది తలుచుకుంటం ప్రభవించే పొద్దయ్యింది అయ్య పాదం తెగించే గుండె తెలంగాణ వాదం పట్టినాడో చెండా గులాబీ గుండె నిండా గర్జించే గలమయ్యాడు రానమునా కట్టినాడో ఎదల పాపంగా పేదల ఎదల తీర్చంగా నేలమ్మ రుణమిలా నెత్తుటి వీరుల ఆశయ సాధనలో నిగడై మండిన గొంతుక కత్తుల పదునై కుక్కల కుత్తుక అంచాడు తన వంతుగా ఆటల పొద్దయ్యక్క పల్లకి ఎదురు బదులిచ్చి నిలిచాడో సవాళ్ళకి ఓటెత్తిన పాటయ్యింది అయ్య కంఠం పోరాడగ దండయ్యింది తలుచుకుంటం ప్రభవించే పొద్దయ్యింది అయ్య పాదం తెగించే గుండె తెలంగాణ వాదం ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో రన్నర్స్ అందరు కూడా కొంచెం అటు వేళ కాకుండా వాళ్ళకు ట్రాఫిక్కి అంతరానికి లేకుండా ఇచ్చారు. మన స్టేజ్ ముందుకు వస్తే కొంచెం బాగుంటుంది. సో మనం ఏదైనా మాట్లాడుకున్నా కానీ కొంచెం ఇదిన్నా కానీ కొంచెం వాళ్ళకు చేయకుంటుంది. ప్లీజ్ కమాన్ టు ద డయర్ షాట్. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ గారు ప్లస్
ఈయొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఈరోజు చూసినట్లయితే చాలా చెడలవాళ్ళకు లోనై చాలా వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునే దూరంలో ఉన్నది. అటువంటి తిరిగేసి వచ్చేసినటువంటి బిఎస్ఎల్ సీఎం కేవీఎన్ రావు సార్, అదేవిధంగా తెలంగాణ గిడ్డంగుల శాఖ చైర్మన్ గారు సాచన్ సార్, కృతజ్ఞత సార్. ఈ విషయం గురించి బిఎస్ఎల్ సీఎం కేవీఎన్ రావు సార్ని మెసేజ్ వచ్చిన కోరుతున్నాం యువతకి. వెటనరీ ప్రొఫెసర్ ఆర్ఎస్ ప్రసన్న కుమార్ సార్ గారిని ప్లీజ్ కమాండ్ తయారు సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నా కానీ వేదిక దగ్గర కోరుతున్నాం, ప్లీజ్ కమాండ్ తయారు దుర్గన్న గారు. అదేవిధంగా జిహెచ్ఎం మంచి స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ ఈ నాగభూషణ సార్ని వేదికపడవలసిన కోరుతాం. భక్తులు ఏం చేస్తున్నారు ఈ విషయంపై చాలా విలువైన సమాజ ఫౌండేషన్ చైర్మన్ అదేవిధంగా డాక్టర్ దాసరా శ్రీనివాస అన్నను వేదిక ప్రవేశం కోరుతాను వచ్చారు. అన్న ప్లాస్టిక్ సర్జన్ సర్జరీ చేసి సేవ చేసి ఇటు కార్యక్రమాన్ని మనం అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజరు ఫైనాన్స్ పులే సార్ని కూడా వేదిక ప్రవేశం కోరుతాము. ఈ కార్యక్రమంపై తమ విలువైన మెసేజ్ సార్ రన్నర్ సమ్మర్ వెళ్ళిపోతా ఉన్నారు, తన విలువైన సమయం షార్ట్ అండ్ స్వీట్లో కిడ్డని సార్ చేయమని 5000 రమేష్ చంద్ర మెడల్ని అదేవిధంగా 5000 రూపీస్ అదే ఉమెన్ కేటగిరీ ఫస్ట్ ప్రైజ్ వి నవ్య తెలంగాణ బిఎస్ఎన్ఎల్ సీఎం కేవీఎన్ రావు సార్ ప్రదానం చేయాల్సిన కోరుతా ఉన్నా. నవ్య ఓకే రైట్ వి నవ్య 19:00 23:00 ఐదు సరఫరా కంప్లీట్ చేసింది తెలంగాణ సీఎం కేవీఎన్ రావు సార్ ప్రదానం చేయాల్సిందిగా మెడలు మనీ క్యాష్ మనీ చేయాల్సింది వచ్చింది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మెన్ కేటగిరీ రమేష్ ఈ కంప్లీటెడ్ 16:50 అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మెన్ కేటగిరీ ఉమెన్ కేటగిరీ విశాలాక్షి 2000 రూపీస్ డాక్టర్ దాసరా శ్రీనారాయణ ప్రధాన చేయడం కోరుతాం. థర్డ్ ప్రైజ్ ధనుష్ థర్డ్ ప్రైజ్ ఉమెన్ కేటగిరీ వసుధరణి జిఎం ఫైనాన్స్ పోలీస్ సార్ ప్రధానం చేయాలని కోరుతాను. 2000 కన్నా మదన గారిని స్టేజ్ పైకి రావాల్సింది ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ 100 సంవత్సరాలు ఏ విధంగా పడతాడు అన్న కాన్సెప్ట్ చూడటం అంటే మాకు నిదర్శనం వీళ్ళే అన్న కథమన్న ప్లస్ మన ప్రసన్న గారు సిటీ ఫౌండేషన్ ఫౌండర్ సిఐ ప్రసన్న గారు ఉండే అన్నగారు రాలేకపోయారు. సో అన్నగారిని బిఎస్ఎన్ చేతి స్వామన్న గారిని ప్రెసిడెంట్ గారిని ప్రసంగించవలసి కాబట్టి మెమోంటోస్ ప్రధానం చేసి చివరిగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ విషయంపై మన బిఎస్ఎన్ఎల్ సీఎం కేవీఎన్ రావు సార్ని అడగాలని కోరుతున్నాను. అలంకరించిన కథలు
5K రన్ లో పార్టిసిపేట్ చేసిన అందరు పార్టిసిపెంట్స్ కి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిజంగా ఇండియాకి చాలా పెద్ద ఒక మార్పు తీసుకురాబోతుంది. దాంట్లో ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ కి సంబంధించి అయితే మీరందరూ మీడియాలో చూసే ఉంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.64 లక్ష క్రోర్స్ ప్యాకేజీ తోటి భారతదేశ చరిత్రలోనే పిఎస్యు పునరుద్ధరణ గురించి ఒక బ్రహ్మాండమైన రివైవల్ ప్యాకేజీని అందించింది. ఈ ప్యాకేజీ తోటి దేశ ప్రజలందరికీ కూడాను ఆ 4G నెట్వర్క్ కూడాను దేశీయంగా తయారైన ఎక్విప్మెంట్తోనే ఇవ్వాలి, ఈ దేశీయంగా తయారైన ఎక్విప్మెంట్తోనే ఇవ్వాలి అనే దాని వెనుక చాలా బృహత్తరమైన ప్రణాళిక ఉంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, డిజిటల్ కనెక్టివిటీ ఈ కాన్సెప్ట్ తోటి యువతకి ప్లస్ ఇండస్ట్రీస్కి స్టార్టప్స్ కానీ ఎస్ఎంఈస్ సెగ్మెంట్కి కానీ అందరికీ కూడాను దీంట్లో అవకాశాలు ఉంటాయి. ఇండియా ప్రోగ్రామ్కి ఒక మంచి ఊతం ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బిఎస్ఎన్ఎల్ తరఫున ప్లస్ ఇక్కడ పార్టిసిపేట్ అయిన ఈ రన్నర్స్ అందరి తరఫున కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తెలంగాణ ప్రజలకి మాత్రం ఒక మంచి శుభవార్తనే తీసుకు 4G సైట్స్ని పెట్టబోతున్నాము. 530 విలేజెస్ని ఇప్పటి వరకు ఏ ఆపరేటర్ కూడా వెళ్ళని విలేజెస్కి కూడాను ఈ ఆజాదీ యువతకు కూడాను మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి గురించి ప్రకాశం ఈ ప్రణాళిక తీసుకొచ్చిందని చెప్పాలి. సో ఈ సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ని బిఎస్ఎన్ఎల్ తరఫున నేను అభినందిస్తున్నాను. ఈ రకమైన ఒక ప్రోగ్రాం చేయడం మూలకంగా యువతకి చాలా మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఈ 4G బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4G ఇస్తే ఫిట్ ఇండియా ఫౌండేషన్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ గిడ్డంగుల శాఖ చైర్మన్ అందరి సుపరిచితుడే సాయిచంద్ గారిని చాలా అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందే కోరుతాను. ఈరోజు స్వతంత్ర భారత్ కి స్వతంత్ర భారత్ కి జై భీమ్. అందరికీ అందరు కొంచెం ఇటు వస్తే బాగుంటుంది కదా సైడ్ రన్నర్స్ ప్లీజ్ అందరు రండి. ఇవ్వగా అందరు ఫ్రంట్ సైడ్ రండి రన్నర్స్. వేదిక మీద ఉన్నటువంటి మన ఈ 5K రన్ అతిథులు గౌరవ బిఎస్ఎన్ఎల్ కేఎం గారు, కేఎం రెడ్డి గారు, కేఎం రావు గారు, ప్రతాపన్న గారు, యువ సచిన్ గారికి, మా దుర్గన్నకు, మా మరో గెస్టు శ్రీనివాస్ గారికి, అట్లాగే మా ప్రసన్న కుమార్ గారికి, బిఎస్ఎన్ఎల్ మరియు జిఎం గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఫిట్ ఇండియా ఫౌండేషన్, ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ని పరుగులు వేచిస్తున్నటువంటి మన కోఆర్డినేటర్ శ్యామన్న గారికి, అట్లాగే మన ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్స్ కొంతమంది రాలేకపోయిండు, వారు కొంత లేట్ కావడం వల్ల వారి కార్యక్రమానికి అటెండ్ కాకపోయిండొచ్చు, కానీ వారు ఈ పునాదిని వేసి ఈ దేశాన్ని పరిగెత్తించాలి, దేశం కోసం పరిగెత్తించాలి, నిద్రపోతున్న యువతను మేలుకొలపాలి, దేశం కోసం పరిగెత్తించాలనే ఒక పెద్ద కాన్సెప్ట్తో ఫిట్ ఇండియా ఫౌండేషన్ని ఏర్పరిచి ఇందులో అందరినీ భాగస్వాములు చేస్తూ ఇందులో ఉరుకొచ్చిన వాళ్ళని ఉరికిస్తున్నారు, నడవచ్చిన వాళ్ళని నడిపిస్తున్నారు, పండుకున్న వాళ్ళని లేపుతున్నారు. ఫిట్ ఇండియా ఉద్దేశం ప్రతి సంవత్సరానికి ఏదో ఒక కాజ్ని ఎంచుకోవడం చాలా శుభదాయకం. వాస్తవానికి నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం స్వామన్న. నేను కూడా కరోనాలో 2 సార్లు సఫర్ అయిపోయి ఆరోగ్యం అంటే ఏందో బోధపడిన తర్వాత వాకింగ్ రన్నింగ్ అంటే కాలేజ్ డేస్లో బాగానే అన్నిట్లో ఉండేవాళ్ళం, కానీ ఇక పెళ్ళైన తర్వాత అన్నీ పడిపోయినాయి. ఇక కాబట్టి ఇక తర్వాత అంత సంసార జీవితంలో పడిపోయి అంత బిజీగా ఉంటున్న క్రమంలో ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ తగ్గడం వల్ల ఒక దెబ్బ తొలగించింది కరోనా. నువ్వు వండుకుంటే ఎట్లే వండుకుంటావు భయ్, లేవాలి నువ్వు అని లేపింది. అట్లా లేచుడుతోనే అలవాటైన మళ్ళీ రీ ఎంట్రీతో రన్నింగ్ వాకింగ్ అలవాటైంది. అలా వాకింగ్లో
కలిసిండు స్వామన్న నాకు. స్వామన్న అంతకుముందు చాలా సందర్భాల్లో కలిసిండు, కానీ అత్త కలవడం వల్ల ఎక్కువ కనెక్టివిటీ ఏర్పడింది. రన్నింగ్లో వాకింగ్లో కలిసి పార్కులో కలిసి అన్న ఇట్లా చూడడంతో మేము బైక్ రన్ చేస్తున్నాము. దానికి మీరు తప్పకుండా రావాలని అంటే ఒకటే క్షణంలో అంతరించిన వస్తా తప్పకుండా అని. కాబట్టి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ముందుగా స్వామన్నకు ధన్యవాదాలని కృతజ్ఞతల్ని కూడా తెలియజేస్తున్నా. ఇందాక దేవేంద్ర రావు గారు మాట్లాడినట్టుగా 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో దేశం ఎంత ముందుకు పోతున్నదో, దేశం ఎంత ముందుకు పరుగులు పెడుతున్నదో, ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతం ఇప్పటిదాకా పరుగులు పెట్టిన దానికంటే ముందు ఇంకా 75 ఏళ్ళు ముందుకు పరిగెత్తాల్సిన సందర్భం అవసరం ఉన్నది. ఈ 75 ఏళ్ళ స్వతంత్ర వజ్రోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు ప్రతి భారతీయులందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నేనుగా పాల్గొనటం కంటే కూడా తెలంగాణ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఒక సంస్థకి చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఈ సంస్థగానే దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం, దానికి ఒక కొద్దిపాటి సహాయం చేస్తే బాగుంటుందని అంటే మీరు ఏం అడిగితే చేస్తే తప్పకుండా అని స్వామన్నకు మాట ఇవ్వటం జరిగింది. అంటే ఒక కార్యక్రమాన్ని నడపాలనంటే చిన్న విషయం ఏం కాదు. ఓ 10 మందికి ఫోన్ చేస్తేనే తలకాయ నొప్పి వస్తుంది, డాక్టర్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. 10 రోజులు ఇంతమందిని కోఆర్డినేట్ చేయటం, దీనికి సంబంధించి టీషర్ట్స్, క్యాప్స్, మెడల్స్, మొమెంటోస్, ఫ్లాగ్స్, ఈ స్టేజీ, తర్వాత రన్కి సంబంధించిన మైకు, పోలీస్ పర్మిషన్స్, పెద్దలతో ఈ కోఆర్డినేషన్ అంటే చిన్న విషయం ఏం కాదు, ఇది పెద్ద పెళ్లి చేసినంత పని అవుతుంది. కాబట్టి ఇంత పెద్ద బాధ్యతను మీరెత్తుకొని చేయడం అని అంటే ఒక ఆర్గనైజర్ కసి ఉండాలి, దానికి కూడా ఒక స్పిరిట్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. అది స్పిరిట్ మా స్వామన్నకున్నది. మా సంస్థ తెలంగాణ వేర్హౌసింగ్ కార్పొరేషన్ని ఇందులో సాయి చంద్రని కూడా పార్టిసిపేట్ అయ్యేలా ఇన్స్పైర్ చేసినందుకు ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి స్లోగన్లో ఒక చిన్న కరెక్షన్ కూడా అప్పుడు చేయడం జరిగింది. గుట్కా, తర్వాత గంజా, గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఉంది కదా, అంతకంటే ముందుగా పేకాట క్లబ్బులు, గుడుంబ అవన్నీ ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాన్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన మొదటి సంవత్సరానికే తెలంగాణ రాష్ట్రంలో గుడుంబాలన్నీ కూడా గుర్తి సంపి అవతల మూలవాడేయటం జరిగింది. వేకాట క్లబ్బుల్ని కూడా మూసేయటం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి ఆ రెండు తీసేసి ఇంకా నడుస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈ గేమింగ్ల పేరుతో ఆ పెద్ద పెద్ద ఫేక్ కంపెనీలు, ఫేక్ ప్రాజెక్టులు, ఫేక్ కార్పొరేట్ సంస్థలు కొన్ని క్రియేట్ చేసినటువంటి గేమ్స్ వల్ల భారత పిల్లల మెదళ్లలో విషయం నింపుతూ ఆ కార్యక్రమాలని చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ గేమింగ్ని, గ్యాంబ్లింగ్ని కూడా అందులో చేరిస్తే బాగుంటుందని స్వామిన మేము మాట్లాడుకోవడం జరిగింది. అని జరిగిండు. 4G అని అంటే బిఎస్ఎన్ఎల్ భాషలనేమో 4G అని అనేది ఫార్వర్డ్ మెసేజ్, కానీ ఇక్కడ 4G అని అంటే 4G తీసి అవతల పారేయడం ఫిట్ ఇండియా ఫౌండేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి మరొకసారి ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలని కూడా తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ఇంకా చాలా నిర్వహించాలని. బైక్ కేర్ అన్నానంటే ఒక 5 కిలోమీటర్ని పరిగెత్తితేనే ఇంత స్పిరిట్ ఉన్నది. మొత్తం సమాజాన్ని, భారత సమాజాన్ని మేలుకొల్పి భారతదేశం అంతా కూడా ఫిట్ ఇండియా ఫౌండేషన్లో నాకు తెలిసి ఈ రన్నర్స్ని, వాకర్స్ని అనేక మందిని తయారు చేస్తూ బైక్ కేరియర్లో ప్రథములు, ద్వితీయులు అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ రన్నర్స్గా వచ్చిన వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్గా ప్రైజ్లు ఇవ్వటం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ఒక గుడ్ హ్యాబిట్ ఇది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి స్పిరిట్ ఇస్తున్నటువంటి ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతల్ని, ధన్యవాదాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి కృతజ్ఞతల్ని, ధన్యవాదాలని తెలియజేస్తూ ఈ పరుగును ఇప్పటితో ఆపొద్దు. వజ్రోత్సవ భారతం, స్వర్ణోత్సవ భారతం దాకా పరుగులు పెట్టాలి, పరుగులు పెట్టించాలి. ఇంకా అట్టడుగు వర్గాల ప్రజలు, ఏదైతే గిరిజనులు, ఏదైతే ఆదివాసీలు, ఏదైతే ఊరికి దూరంగా బ్రతుకుతున్న వాడలు, వాళ్ళ జీవితంలో కూడా వజ్రోత్సవాలు వెలిగేటట్టుగా, వాళ్ళ కుటుంబాలలో కూడా సంతోషాలు వెలువరిసేటట్టుగా ఈ సమాజం ఆర్థిక సమానత్వ, రాజకీయ సౌభ్రాతృత్వ గణతంత్ర దేశంగా ఆవిర్భవించాలనంటే, ఈ దేశం బహుజనుల దేశంగా ఆవిర్భవించాలనంటే, ఈ బహుజనులందరి బతుకులలో నిజమైనటువంటి వజ్రోత్సవం రావాలనంటే, మనలాంటి యువకులు మనలాంటి నాయకత్వం వహించి ఇవాళ దేశాన్ని మొత్తం ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నదని మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారికి, ఈ సంస్థలో మమ్మల్ని కూడా ఈ రన్లో భాగం చేసి మమ్మల్ని కూడా పరుగులు పెట్టించినందుకు, పరుగు ఎత్తించినందుకు, మాలో ఉన్నటువంటి దుర్గంధాలను అన్ని కూడా పోగొట్టేటట్టు అన్నింటినీ కూడా ప్రయత్నం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ ఆల్, ఈ స్వతంత్ర 75 ఏళ్ళ వజ్రోత్సవ భారతం కాబట్టి, స్వతంత్ర భారతం కాబట్టి, అందరం కలిసి ఒక 75 సార్లు క్లాప్స్ కొడదాం. అందరం 75 సార్లు కొడదాం, జస్ట్ అందరం కలిసి రెడీ, అందరం కలిసి.
మరి అన్నర్స్ అందుకే డల్గా ఉన్నారు. స్వతంత్ర భారత్ కీ జై. గౌరవ స్వతంత్ర భారత్ కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఇప్పుడు మేము అడగడం సమంజసం కాదు కానీ ఎందుకంటే ఒక క్యాబినెట్ హోదా చైర్మన్ టీఎల్డబ్ల్యూసీకి అయినా కూడా మీరు మంచి సింగర్ మా కోసం చైర్ ఒక్క పాట పాడను కోరుతా ఉన్నాం. ఈ పదవి అనేది షటిల్ లాంటిది ఇది వాచేయచ్చు కానీ పాట అనేది బాడీలో బ్లడ్ లాంటిది ఉంటుంది కాబట్టి దాన్ని మర్చిపోవు కాకపోతే మిగతా కార్యక్రమాలు ఉన్నాయని నేను ముగించడం జరిగింది. ఏ కులానిదో మతానిదో కాదుర దేశం ఏ కులానిదో మతానిదో కాదుర దేశం ఏ వ్యక్తులదో శక్తులదో కాదుర దేశం ఏ వ్యక్తులదో శక్తులదో కాదుర దేశం లౌకిక స్వతంత్ర లౌకిక స్వతంత్ర సార్వభౌమ సమానత్వ గణతంత్ర దేశం మన భారతదేశం ఏ కులానిదో మతానిదో కాదుర దేశం ఏ వ్యక్తులదో శక్తులదో కాదుర రాజ్యం జై భారత్. థ్యాంక్ యూ అన్న రియల్లీ ఎక్సలెంట్ ఓకే డన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మీరు సగభాగం ఉన్నది పాత్ర ఇది మిగతా సగం అంటే చాలామంది తీసుకున్నా కానీ సగభాగం మేము ఏంటి ఇంతమంది నేను మొదట అన్న అన్నట్టుగా ఫిట్నీ ఫౌండేషన్ నేను చేర్చాలేదు అన్న ఈ ఫిట్నీ ఫౌండేషన్ అనేది ఈ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మేక్ హెల్దీ ఇండియా మేక్ హెల్దీ ఇండియా బీ ఫిట్ మేక్ ఫిట్ ఇది ఒక గ్లోబలైజ్డ్ గ్లోబల్ ఇది పనిచేస్తా ఉంది ప్రోవట్ ఇండియా కూడా ఇది విస్తరించి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్నానం చేసే ముందు చెమటతో స్నానం చేయాలి నీళ్ళతో స్నానం చేసే ముందర చెమటతో స్నానం చేయాలని చెప్పేసి మాకు గ్లోబల్ ఉన్నది. యు హావ్ టు బాత్ విత్ స్టెప్ బిఫోర్ బాత్ విత్ వాటర్ దట్ ఈస్ అవర్ స్లోగన్. అట్లా చేయడం వల్ల కరోనా కాదు ఏ వైరస్లు మనం సోకినా కానీ మనం తట్టుకోగలుగుతుంది. నాకు కూడా రెండుసార్లు కరోనా వస్తుంది అయినా కూడా రెండు రోజులు రికవర్ అయినా బికాస్ ఆఫ్ దిస్ ఫిట్నెస్. ఈ రోజు నేను 465 రోజు డైలీ పైకేం వితౌట్ బ్రేక్ చేస్తున్నాను. దాని కారణం ఫౌండేషన్ అని గర్వంగా చెప్పబోతున్నా. కారణంగా నేను అన్నట్టుగా ఎంతమంది దాంట్లో కసి అని చెప్పాడు అన్న కసి కాదు ఇండియా ఫౌండేషన్ నాకు ప్రేమ. అది లేకపోతే ఈరోజు నేను రన్ చేయను దాంట్లో ఫిట్నెస్ ఫౌండేషన్ నా జీవితంలో అదేవిధంగా సాంబి ఫార్మా కనెక్టింగ్ ఆటమ్స్ ఎండి చేస్తాను సార్ అంటే చెప్పగానే సార్ డెఫినెట్ సార్ వీళ్ళు ఇది గుడ్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా శ్రీరక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ నాగభూషణ సార్ ఈరోజు ఇప్పుడు ఇప్పుడంటే టెస్ట్ బ్యాండ్లు ముగుతున్నాయి అంటే సారే కారణం టెస్ట్ బ్యాండ్కు సపోర్ట్ చేసేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అదేవిధంగా ఇంకో ప్రైజ్ మనకి పులేస్ సార్ జియో ఫైనాన్స్ అడగగానే ఒప్పుకోవడం జరిగింది థర్డ్ ప్రైజ్ అమౌంట్ సార్ కూడా వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ పులేస్ సార్ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ అమౌంట్ ఫ్రమ్ ఫిట్నెస్ ఫౌండేషన్. ఇంకా మనకు స్పాన్సర్స్ డాక్టర్ పురుషోత్తం సార్ రాలేదు పురుషోత్తం సార్ బదులుగా దాసరా శ్రీరాణి మేముంటూ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. డాక్టర్ పురుషోత్తం అన్న పురుషోత్తం ఫౌండేషన్ అన్న దాసరా శ్రీరాణి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ జనరల్ సెక్రటరీ అన్న ప్రెసిడెంట్ సారీ ప్రెసిడెంట్ ఉప్పల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి డాక్టర్ పురుషోత్తం అన్న డాక్టర్ పురుషోత్తం ఫౌండేషన్ తరఫున ఐఎంఏ జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి అండదండగా ఉండి
దాదాపు 4 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజు ఇద్దరు మాట్లాడుకుంటాం. అంటే ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నకి తెలుసో ఈ మధ్యనే అన్న 73 లక్షలు పెట్టి పెంచుకారు బాబు అందరూ టాప్ కదండి. అంటే హీరోతో హీరో ఇప్పుడు 73 లక్షలు పెట్టి పెంచుకారు అన్నాడు. అంటే కాళ్ళు నడగలన్న వ్యక్తి ఒక రోజు 20 రూపాయలు హాస్పిటల్ 20 రూపాయలు స్కూల్ తల్లి పేదరికం నుంచి హీరో నుంచి హీరో అయ్యిందని చెప్పి పరాయం చేశారు. దాంట్లో ఏం జరిగినా కూడా ఏం లేదు తగ్గడు తగ్గేది అని చెప్పేసి వృత్తిన తగ్గడు. తమ్ముడు మధు ఇన్స్పెక్టర్ కన్న మధు అదేవిధంగా అన్నా సన్మానం చేస్తాం కొట్టు మేము ఉంటుంది సన్మానం చేస్తాం ఫిట్నెస్ ఫౌండేషన్ తప్పి అన్న ప్లీజ్ అన్న యాక్సెప్ట్ అన్న అన్న ఈ ప్రోగ్రామ్ వెనకాల అన్న చాలా కృషి ఏ కార్యక్రమం చేసిన అన్న ముందు ఒకసారి ఫోటో క్లిక్ చేయం. థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్ ఫర్ ఫిట్ ఇండియా ఫౌండేషన్. ఓకేనా జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాన సింధు గుజరాత మరాఠా ద్రావిడ పుష్కర బంగా సింధ హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా శవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే is right chasing stars and holding you I can't see the end but we'll see it through